మానవులు అనేక కష్టములు పొందుతున్నాడు, వీరికి ఈ కష్టం ఎట్లు తప్పున్నారు అని ఆలోచించు. విష్ణులోకంలో వీరు తప్పున్నారు ఆయన దేవుడు చెప్పారు భుజం శంఖ చక్ర యథాపంగా వరమానోత్రం సుఖమిక్రమే నారద మహాముని విష్ణులోకంలో తెల్లని శరీర ఛాయగలవాడు శంఖ చక్ర యథాధరుడు పద్మ వరమాల విభూషితులు శ్రీమన్నారాయణ గారికి ఈ విధంగా స్థితిసాగాను. ఎమో వర్మన్ సాధేతులు ఉపాయాశక్తే ఆది మధ్యాంతహీనాయుగుణాత్మే సర్వేషాం ఆదిభూతాయ భక్త రామార్తి రాజునే మనస్సుతో ఊహించదు కానీ మాటలతో వివరించబడదు కానీ శక్యము కానీ అతీతమైన రూపం గలవాడు అమిత శక్తి సంపన్నుడు ఆది మధ్యాంతరహితుడు నిర్గుణుడు సర్వగుణాత్మకుడు ప్రపంచముడు ఆది ఇంద్రుడు సృష్టికర్తయు భక్తుల కష్టములు తొలగించేవాడు శ్రీమన్నారాయణకు భక్తితో నమస్కరించున్నాను అట్లు స్తోత్రం చేసిన నారద మహాముని ఓ నారద నీవు ఇక్కడికి వచ్చిన కారణమేమి? నీ మనస్సును గల కోరిక ఎరికింపు ఆ కోరిక నెరవేర్చదనగా ఓ ప్రభు భూలోకమున మానవులు నానా యోనులందు పుట్టించు నానా బాధలు కష్టములు అనుభవించుకున్నారు. వారు అట్టి కష్టముల నుండి విముక్తిని పొందుకు సుఖంగా ఉండటం ఏదైనా ఉపాయం చెప్పి రక్షింపుమని ప్రార్థింపగా ఓ నారద నీవు అడిగిన విషయము లోకహితార్థమవుతున్నది, లోక కళ్యాణము కోరిగేటువంటివి స్వర్గ మధ్యలోకంలో దుర్భమైన సత్యనారాయణ వ్రతమును ఆ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించేవారు ఈ లోకము సమస్త సంక్షేమం పొందినవారై పరమను మోక్షం పొందుతారని చెప్పగా ఓ దామోదర ఆ వ్రతము ఎట్టు చేయమని ఎప్పుడు చేయమని ఇది వాళ్ళు ఎవరు చేసి అది ఎంత దయతో వివరింపమని ప్రార్థముగా ఓ నారద సత్యనారాయణ వ్రతము వైశాఖ మాసం ఉంది కానీ మాఘమాసం ఉంది కానీ కార్తీక మాసం ఉంది కానీ శుభ దినమంది కానీ శుభ తిథి ఎందుకు కానీ చేయవలను యుద్ధమును పోయినప్పుడు ఆపదలు సంభవించినప్పుడు దరిద్రం చే బాధపడి అట్టి వ్రతం చేసించో ఆపదలు నీతులు ఆడతాయి వ్రతం ప్రతి మాసం అందరూ కూడా చేయించడం లేదా సంవత్సరం ఒకవారైన చేయించడం ఎవరి శక్తిని అనుసరించి వారు చేయించడం సత్యనారాయణ వ్రతం ఏకాదశి కానీ పూర్ణమి దండు కానీ రవి సంక్రమణ దిగుమతులు కానీ చేయడం ప్రాతకాలంలో లేచి స్నాన సంధ్యానుష్ఠానం నిర్వర్తించుకొని నిశ్చల భక్తితో దేవదేవ సత్యనారాయణమూర్తి ఈ అనుగ్రహం పొందలేని భక్తి శ్రద్ధలతో ఈ కృతం చేస్తున్నారని సత్యనారాయణ స్వామిని ధ్యానం చేసుకుని మన మధ్యాహ్న సమయంలో మధ్యాహ్న నెరవేర్చుకుని సాయంకాలం మరల స్నానం చేసి రాత్రి ప్రారంభకాలను ఈ వ్రతం చేయడం పూజాగృహం గోవాయుదానికి ఐదు రోజుల గోపంతో ఉంటులు పెట్టి నేలపై క్రొత్త వస్త్రము ఉంచి దాని మీద యథాతృప్తి బియ్యం పోసి దాని మీద బంగారంతో కానీ వెండితో కానీ రాగితో కానీ ఇతరులతో కానీ తొందరకు బట్టితో కానీ చేయించిన ఓ కలశమును ఏర్పరిచి దాని మీద వల్ల క్రొత్త వస్త్రము వేయాలి. ముందుగా సత్యనారాయణమూర్తి ప్రతిమను ఒక కలశము లేదా అర్ధకర్షము లేదా మావుకర్షం బంగారంతో చేయించి పంచామృతంతో అభిషేకం చేయించవలను. ముందుగా కలశమును వరుణదేవుని పూజించేవారు. తర్వాత దిక్పాలకులు ప్రాగా దిక్కులేదు తర్వాత సత్యనారాయణ స్వామిని కలశం మీద పూజించేవారు. నాలుగు వర్ణముల వారు పురుషులు స్త్రీలు కూడా ఈ పత్రం చేయవచ్చు. బ్రాహ్మణులు శాస్త్రోక్తములను సకల పత్ర తత్రయుక్తములను చేయడం బ్రాహ్మణేతరులు పౌరాణికంగానే చేయడం చదువు ఏ దినమైందో మనుషులు సాయంకాలంలో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేయవలను. ఈ వ్రతం చేయవారు బ్రాహ్మణులు బంధువులు ఈ వ్రతం చేయవలన అట్టి పట్ల అవమానాలు అయ్యి గోధుమంగా శర్కర చేరు భోజనం చేర్చి స్వామికి ప్రసాదం నైవేద్యం పెట్టవలేదు. తర్వాత స్వామికి ప్రసాదం నైవేద్యం పెట్టింది బ్రాహ్మణులతో బంధువులతో కలిసి భోజనం చేయడం. తర్వాత సత్యనారాయణ స్వామి ప్రీతిగా నృత్య గీతాధికము కూడా జరిగించవలేను. ఇది భూలోకము కలియుగ ముందు ఈప్సిదార్థములకు చాలా సులభమైన చక్కటి మార్గము. ఇది ప్రథమ అధ్యాయ సమాప్త.